ఇక్కడ మధ్యమేడారం జాతర గత 30-40-50 సంవత్సరాల నుండి ఇక్కడ జరగడం జరుగుతుంది. దానికి ప్రతి ఈ సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడున్న అమ్మవారి మీద చాలా మందికి నమ్మకం ఎక్కువ, అంటే కోరిన కోరికలు అనేది మాకు తప్పకుండా నెరవేరుతాయి అనే ఉద్దేశంతో భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడున్న ఇప్పుడు వాళ్ళ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మేము ఇక్కడ టాయిలెట్స్ కానివ్వండి, వాటరు, శానిటేషను, బీఓటీలు, స్నానాలు చేయడానికి, డ్రెస్సింగ్ మార్చుకోవడానికి కానివ్వండి, రోడ్డు సౌకర్యం కానివ్వండి, అంటే ఇన్నో అవుట్ వాటిని కూడా సపరేట్గా చేయడం, ప్రతి ఒక్కటి కూడాము ఇక్కడున్న అందరి అధికారుల సమన్వయము మరియు చైర్మన్ గారి సహాయ సహకారాలతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాళ్ళకు ఎలాంటి అట్లా కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క దాన్ని సమకూర్చడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ వచ్చిన భక్తులు మరియు ఇక్కడ ఉన్న షాప్స్ ఇవన్నీ కూడా అక్కడ పడడం జరిగింది. ఇక్కడ మాకు ఇక్కడ సహకరించిన అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారి గారి అని, రెవెన్యూ వాళ్ళు గారి అని, ఇరిగేషన్ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండి హెల్త్ వాళ్ళు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఈ జాతర అన్ని రోజులు ఇక్కడే ఉండడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎక్కువ చొరవ తీసుకున్న ఏసీపీ గారు కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అందరి అంటే అందరి సహకారంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఆ జాతరకు ఇప్పటికే గత వారం నుండి భక్తులు రావడం జరుగుతుంది. ఇవాళ ఇంకా ఇవాటిలో కూడా ఇంక ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ రోజు నుండి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అది గాంధీనగరం నుండి సమ్మక్కను ఇక్కడికి తీసుకురావడం, ఈవినింగ్ సాయంత్రం తీసుకురావడం జరుగుతుంది. గాంధీనగరం నుండి నాగరాజుపల్లి గ్రామం నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. రేపు 4 గంటలకు మళ్ళీ సారక్కను తీసుకురావడం జరుగుతుంది. మన దేవతలు ఇద్దరు రేపు గద్దెకు రావడం జరుగుతుంది. కాబట్టి అందరు భక్తులు అంటే రావడానికి నర్సంపేట నుండి రుద్రగూడెం ఇట్లా వయా రుద్రగూడెం నుండి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు లేవు. అందరూ వచ్చి సంతోషంగా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరొకసారి మాకు ఇక్కడ సహకరించిన అధికారులకు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్లకు, చైర్మన్ గారికి, నా తరపున మా గ్రామ ప్రజలందరి తరపున, ఇక్కడకు వచ్చే భక్తుల తరపున కూడాము వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మక్క సారలమ్మ జాతర 1973లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు వరకు దాదాపు 50 నుండి 100 లక్షల మందితో రీచ్ అయ్యే విధంగా ఎదిగింది. దీనికి 1973లోనే గవర్నమెంట్ ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా చైర్మన్ తరపున చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, పూజారి గారు అందరి సమన్వయంతో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము. మొన్న ఈ మధ్యన కలెక్టర్ మేడం కూడా రావడం విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసిన సందర్భంగా కొత్తగా ఒక రోడ్డు ఏమని కోరిండు, ఆ రోడ్డు వేసినాము. అంతకుముందు ఒకటే రోడ్డు మార్గం ఉండేది, ఇప్పుడు రెండు వైపులా ఒకటి ఇన్ను ఒకటి అవుట్ రోడ్డు మార్గాలు వేసినాము. అందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దానికి సహకరించిన మా ప్రియతమ నాయకులు దొంతిమారెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ జాతర వరకు ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ 100% పూర్తి చేసినాము. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సారవతల్లి గాంధీనగర్ నుండి మామిళ్ళ వీరేపల్లి మీదుగా గద్దెకు రావడం జరుగుతుంది. రేపు 4 నుండి 5 గంటల మధ్యలో సమ్మవతల్లి జెండగట్టు నుండి గద్దెకు రావడం జరుగుతుంది. దీనికి ఏసీపీ గారు విజిట్ చేసిండ్రు నిన్న. సీఐ గారు ప్రత్యేకంగా ఇక్కడే చొరవ తీసుకొని 3 రోజులు టైం ఇచ్చారు. సీఐ గారు ఇక్కడ కేటాయించినందుకు ఏసీపీ గారికి ధన్యవాదాలు. అలాగే రేపు తల్లి వచ్చే టైంలో దుగ్గండి ఎస్ఐ గారును, ఖానాపురం ఎస్ఐ గారు ఇంకో ఇద్దరు ముగ్గురిని ఎస్ఐలను కూడా పిలిపించడం జరుగుతుంది. అందుకు ఏసీపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు అన్ని ఛానళ్ళ వాళ్ళు, మీడియా వాళ్ళు తల్లికి ఇక్కడికి వచ్చే భక్తులకు సహకరించి ఈ జాతరను మరింత ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. దాదాపు ఇక్కడ ఈ జాతరకు ఖానాపురం మండలం, చిన్నారపేట మండలం, దుగ్గొండి, నర్సంపేట, నల్లవెల్లి, మల్లంపల్లి, పాకాలకొత్తగూడెం ఈ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. అలాగే మచ్చాపురం, గంగదేపల్లె నుండి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మేడారం జాతర వరకు క్రష్ ఎక్కువ ఉంటుంది. బాగా ఎక్కడైతే తల్లి మంచిదే కదా, ముక్కులు ఉప్ప చెప్పుదాం, ఇక్కడ తల్లి కూడా ముక్కిన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి అందరికీ నమ్మకం కలిగింది తల్లి మీద.
అందుకే దూరం పోయి ఇబ్బంది పడేందుకనే అందరూ ఇక్కడ తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుందని నమ్మకం కలిగింది. అందుకోసమే సంవత్సరానికి ఒక 10,000 చొప్పున భక్తులు పెరుగుతున్నారు. ఆ పెరిగిన విధంగానే గవర్నమెంట్ వారు మాకు బడ్జెట్ కేటాయించి ఈ జాతర అభివృద్ధికి పాటుపడుతున్నారు. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.